సేవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈసీఈ 505 కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ C20 వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. రెగ్యులర్ అయినా సప్లై అయినా ఈవెన్ C16 వాళ్ళైనా కూడా ఈ వీడియోని ఫాలో అవ్వచ్చు. ఆల్రెడీ మైక్రో కంట్రోలర్ అండ్ అప్లికేషన్స్ వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్ ఉంటుంది, చూడండి. ఎవరికైనా M1, M2, M3 సి లాంగ్వేజ్ కానీ నెట్వర్క్ అనాలిసిస్ కానీ ఈసీఈలో డౌట్ ఉంది అంటే మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. రెగ్యులర్కి సప్లైకి క్లియర్గా పాస్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అవి ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేయండి, టెలిగ్రామ్లో మీకు రెస్పాన్స్ వస్తుంది. ఫీ పేమెంట్ డీటెయిల్స్ కూడా చెప్తారు విత్ నామినల్ ఫీ. సో ఇప్పుడు ఇందులో టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్లో మనం బ్లూ ప్రింట్ చూసుకుంటే ఏంటి అంటే ఫర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఆర్ రెగ్యులర్ ఎగ్జామ్స్. ఓకే, టోటల్గా 5 యూనిట్స్. ఫస్ట్ యూనిట్ నుండి, సెకండ్ యూనిట్ నుండి, థర్డ్ యూనిట్ నుండి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. అంటే 14 14 14, దట్ మీన్స్ ఒక 8 మార్క్ ఎస్సే, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1 2 3, అలాంగ్ విత్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి 4th and 5th యూనిట్ నుండి 17 మార్క్స్ 21 మార్క్స్. అంటే ఇందులో కూడా ఒక్కొక్క 8 మార్క్ ఎస్సే, బట్ 4th యూనిట్లో మనకి 3 షార్ట్ ఆన్సర్స్ అండ్ 5th యూనిట్లో ఒక షార్ట్ ఆన్సర్ అలాంగ్ విత్ ఒక 10 మార్క్ ఎస్సే. అంటే ప్రతి యూనిట్ నుండి కూడా ఒక 8 మార్క్ ఎస్సే వస్తుంది. షార్ట్స్ 1 2 3 యూనిట్స్ నుండి 2 2 షార్ట్స్ అయితే, 4th యూనిట్ నుండి 3 షార్ట్స్, 5th యూనిట్ నుండి 1 షార్ట్. 10 మార్క్స్ ఎస్సే కావాలి అంటే 5th యూనిట్ చదివేసుకోవడమే. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐల్ బి ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి అంటే డయాగ్రామ్స్ ఈజీగా ఉంటాయి అండ్ మీరు ప్రిపేర్ అవ్వాలి. పెద్దగా కష్టమైన సబ్జెక్ట్ కాదు, ఈజీగా మనకి ఈసీఈలోని పాస్ అయ్యే సబ్జెక్ట్. ఫస్ట్ది ఏంటి అంటే 1.1, డ్రా ద కాంపోనెంట్ లేఅవుట్ ఆఫ్ PC80 మదర్ బోర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ 1.11, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ హార్డ్ డిస్క్ అండ్ డేటా యాక్సెస్, సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ LED మానిటర్, ఇది థర్డ్ క్వశ్చన్. ఓకే, ఈ 3 క్వశ్చన్లు చదవండి. ఈ 3 నుండి ఏదో ఒక ఎస్సే అయితే మనకి రావడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. షార్ట్స్ విషయానికి వస్తే ఫీచర్స్ ఆఫ్ చిప్సెట్స్ ఒకటి, అండ్ అలానే DDR2 SD RAM అండ్ DDR3 SD RAM యొక్క ఫీచర్స్ని మీరు కంపారిజన్ టేబుల్ అదొకటి చదువుకోండి, సెకండ్ షార్ట్ అది. అండ్ థర్డ్ షార్ట్ వచ్చేసినప్పటికీ స్పెసిఫికేషన్స్ ఆఫ్ LED మానిటర్. అండ్ ఫోర్త్ షార్ట్ వచ్చేసినప్పటికీ 4 రీజన్స్ ఫర్ పాపులారిటీ ఆఫ్ USB పోర్ట్స్, దట్స్ ఇట్. అండ్ యూనిట్ నెంబర్ 2 నుండి మనకి 2 షార్ట్స్ అలాంగ్ విత్ 1 SA. ఆ ఎస్ఏ ఏమడుగుతాడంటే మనకి ఎక్కువ అడిగే ఎస్ఏ, ఎక్స్ప్లెయిన్ జనరల్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్స్టలేషన్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇన్స్టాలేషన్ జనరల్ స్టెప్స్, స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3, అలా కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవన్నీ కూడా నీట్గా స్టెప్స్ వైజ్గా రాయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటి అంటే ఇందులో ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్ అసెంబ్లింగ్ అ పీసీ. పీసీని స్టార్టింగ్ అసెంబ్లింగ్ చేసేటప్పుడు ఏమేమి స్టెప్స్, క్లియర్గా ప్రతి స్టెప్ గుర్తుపెట్టుకోండి, ఆ స్టెప్లో మ్యాటర్ ఏదో ఒకటి రాయండి. థర్డ్ ఇంపార్టెంట్ ఎస్సే వచ్చేసినప్పటికీ డిఫరెన్సెస్ బిట్వీన్ FAT అండ్ NTFS, ఇది మీకు షార్ట్ ఆర్ ఎస్ఏ రెండిట్లో ఏదైనా అడుగుతాడు. ఓకే, ఇవి 3 ఇంపార్టెంట్ ఎస్సేస్. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఫస్ట్ షార్ట్, అండ్ సెకండ్ షార్ట్ లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీవైరసెస్ సెకండ్ షార్ట్. థర్డ్ షార్ట్ వచ్చేసినప్పటికీ పోస్ట్ అంటే ఏంటి, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అంటే ఏంటి. ఓకే, ఇవి మనకి షార్ట్స్ ఎక్కువగా అడిగేవి. నెక్స్ట్ థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్లో డేటా కమ్యూనికేషన్ ఇన్ OSA రిఫరెన్స్ మోడల్లోని మనకున్న ఏకైక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ OSA ఆర్ TCP/IP రిఫరెన్స్ మోడల్, ఇవే అడుగుతాడు పక్కా. చూడండి ఏంటంటే, డ్రా ద ISO OSI 7 లేవర్ ఆర్కిటెక్చర్ అండ్ స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ లేయర్ 3.8. ఓకే, మీకు సెంటర్ సైడ్, రిసీవర్ సైడ్, మధ్యలో కమ్యూనికేషన్ ఛానల్, మొత్తం 7 బ్లాక్స్ అటు 7 బ్లాక్స్ అటు ఉంటాయి టోటల్గా OSA లేయర్స్. మీరు చాలా క్లియర్గా డయాగ్రామ్ వేస్తేనే మీకు మార్క్స్ పడిపోతాయి. అండ్ ఫ్రమ్ ది అప్లికేషన్ లేయర్ అయితే ఏంటి, నెట్వర్క్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, డేటా లింక్ లేయరు, ఓకే, సెషన్ లేయరు, ఇలా చాలా లేయర్స్ ఉంటాయి, ఫిజికల్ లేయరు. ఓకే, అలా ప్రతి ఒక్క లేయర్ కోసం మీరు మాట్లాడాలి మీకు తోచినంత. అది ఇంపార్టెంట్ ఎస్సే. ఒకవేళ అది మిస్ అయినట్టయితే మీకు ఏమడుగుతాడంటే, డ్రా TCP/IP రిఫరెన్స్ మోడల్ అండ్ స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ లేయర్ 3.9 3.8 or 3.9, ఏదో ఒక ఎస్ఏ క్వశ్చన్ మీకు వస్తుంది. ఇవి రెండు చదువుకోండి. షార్ట్స్ విషయానికి వచ్చేస్తే మనకి ఏంటి అంటే, డిఫైన్ డేటా కమ్యూనికేషన్ అండ్ నీడ్ ఫర్ డేటా కమ్యూనికేషన్ ఇన్ నెట్వర్కింగ్ ఫస్ట్ షార్ట్. సెకండ్ షార్ట్ వచ్చేసినప్పటికీ డిఫైన్ కంప్యూటర్ నెట్వర్క్ అండ్ స్టేట్ ఇట్స్ యూస్ సెకండ్ షార్ట్. థర్డ్ షార్ట్ వచ్చేసినప్పటికీ
డిఫైన్ నెట్వర్క్ టపాలజీస్. ఓకే, సరిపోతుంది, ఇవి చదువుకుంటే సరిపోతుంది మీకు. ఫోర్త్ యూనిట్, ఫోర్త్ యూనిట్లో మనకి ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్లో 3 షార్ట్స్ అలాంగ్ విత్ 1 8-mark ఎస్ఏ. ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, ఇందులో ఫిజికల్ లేయర్లో కొన్ని ఎస్ఏస్, డేటా లింక్ లేయర్లో కొన్ని ఎస్ఏస్ ఉంటాయి. అంటే మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదా 8 మార్క్స్కి, ఐదర్ దట్ ఆర్ దిస్. అలా ఫిజికల్ లేయర్ నుండి ఒక ఎస్ఏ, డేటా లింక్ లేయర్ నుంచి ఒక ఎస్ఏ అడుగుతాడు. రెండిట్లో ఏదో ఒకటి మీరు రాయాలి. మై ప్యూర్ సజెషన్ ఈజ్ టు గో విత్ ఫిజికల్ లేయర్. వై? బికాస్ ఫిజికల్ లేయర్లో నుంచి ఒక పక్కా ఎస్ఏ క్వశ్చన్ ఉంది, ఐ మీన్ ఉన్నాయి, 2 ఎస్ఏ క్వశ్చన్లు ఉన్నాయి. చదువుకుంటే ఇంక డేటా లింక్ లేయర్ మీరు విడిచిపెట్టేయచ్చు. సో నా సజెషన్ ఏంటి అంటే, నేను చెప్పింది మాత్రం ప్రిపేర్ అవ్వండి, చూడండి ఇక్కడ. ఎక్స్ప్లెయిన్ సర్క్యూట్ స్విచ్చింగ్ అండ్ ప్యాకెట్ స్విచ్చింగ్, 4.4, వెరీ 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 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ ఇందులో ఏంటి అంటే, ఎక్స్ప్లెయిన్ ది క్రాస్ సెక్షనల్ డయాగ్రామ్స్ ఆఫ్ యూటీపీ, ఎస్టీపీ, కోయాక్సిల్ అండ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అండ్ దర్ యూజ్ ఇన్ నెట్వర్కింగ్. అది మీద మీకు ఇలాగ డిఫరెంట్ ట్రాన్స్మిషన్ మీడియమ్స్ కోసం అడుగుతాడు, యూటీపీ, ఎస్టీపీ ఏంటి, తర్వాత కోయాక్సిల్ కేబుల్, ఫైబర్ ఆప్టికల్ కేబుల్. మీకు గైడెడ్ అండ్ అన్గైడెడ్ మీడియా తెలిసి ఉండాలి మీకు. లిస్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ట్రాన్స్మిషన్ మీడియం యూజ్డ్ ఇన్ నెట్వర్కింగ్ అన్నాడు కదా. ఫిజికల్ ట్రాన్స్మిషన్ మీడియంలో గైడెడ్ అండ్ అన్గైడెడ్ ఉంటాయి. గైడెడ్లో అయితే కొన్ని, అన్గైడెడ్ అయితే ఎయిర్ ద్వారా, ప్రాపగేషన్స్ ద్వారా మనం చేస్తామని చెప్పి. సో అందులో భాగంగా 4.2 ఇంపార్టెంట్ ఎస్ఏ అవుతుంది. 4.2 ఒకటి, 4.4 ఒకటి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఇందులో, అర్థమైందా? అండ్ 4.0 డేటా లింక్ లేయర్లో ఎక్కువ ఇంపార్టెంటే చెప్తాను, అన్నీ చెప్పలేను, చెప్తే మీరు చదవలేరు కూడా, కష్టమైపోద్ది. ఏంటి ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు 4.11, గివ్ ద ఫ్రేమ్ ఫార్మేట్ ఫర్ ఎథర్నెట్ అండ్ స్టేట్ ద డిఫరెంట్ ఫీల్డ్స్ ఇన్ ఇట్. ఓకే, అండ్ 4.13, వైర్లెస్ ల్యాన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫ్రేమ్ ఫార్మేట్. ఈ రెండు చదువుకోండి, ఇట్స్ ఇనఫ్. ఇప్పుడు షార్ట్స్ చెప్తా. షార్ట్స్ ఏంటి అంటే మీకు రిపీటర్కి యూజ్ ఆఫ్ రిపీటర్ 4.6, అండ్ తర్వాత ఇంకా ఏంటి అంటే 4.8, స్టేట్ ద నీడ్ ఫర్ ప్రోటోకాల్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్, అండ్ 4.16, స్విచ్ బ్రిడ్జ్ అంటే ఏంటి డెఫినేషన్స్. రిపీటర్ స్విచ్ బ్రిడ్జ్ రిపీటర్ ఖచ్చితంగా ఇంపార్టెంట్, అవి చదువుకోండి అంతే. యూనిట్ 5 నుండి 1 షార్ట్, 1 8-mark, 1 10-mark. సో కాబట్టి మీకు 8-mark, 10-mark రెండు ఉంటాయి, మీరు ఏది చదువుతారనేది మీ ఇష్టం. అది చెప్తాను చూడండి, ఒక్కొక్క లేయర్ నుంచి కొన్ని ఎస్ఏ చెప్తా. ఇందులో మనకి ఎక్కువగా అడిగిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నెట్వర్క్ లేయర్ నుండి మనకి ఎక్స్ప్లెయిన్ క్లాస్ఫుల్ అండ్ క్లాస్లెస్ అడ్రస్సింగ్ ఇన్ IPv4, 5.2 అండ్ 5.3 చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ది నెట్వర్క్ లేయర్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే, ఒకవేళ క్లాస్ఫుల్ అండ్ క్లాస్లెస్ అడ్రస్సింగ్ మీకు అర్థం అవ్వట్లేదు, చదవలేకపోతున్నామంటే, 5.7, ఎక్స్ప్లెయిన్ ద ప్యాకెట్ ట్రాన్స్ఫర్ మెకానిజం యూజింగ్ రౌటర్స్ అండ్ ఐపీ అడ్రస్, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రమ్ ది యూనిట్ నెంబర్ 5. ఓకే, అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎస్ఎస్ విషయానికి వస్తే, ఎక్స్ప్లెయిన్ ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ ఇన్ TCP యూజింగ్ పోర్ట్స్ అండ్ సాకెట్స్, ఉంది కదా, అది కాకుండా దానిపై చదవండి. 3-way హ్యాండ్షేక్ అని ఉంది కదా, చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద కనెక్టివిటీ ఆఫ్ సిస్టమ్స్ యూజింగ్ TCP 5.1, చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ లేయర్లోని ఏమడుగుతాడంటే, ఎక్స్ప్లెయిన్ ఫైల్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్ యూజింగ్ FTP ఒకటి, అండ్ అలానే ఇంకొకటి మనకి అన్నీ ఇంపార్టెంట్ అందులోనే ఎక్కువ, బట్ కొన్ని చెప్తాను నేను. ఎక్స్ప్లెయిన్ హౌ ఈమెయిల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, 5.17. ఓకే, ఇందులో 2 చెప్పాను, ఇందులో 1, ఇందులో 2 చెప్పాను, 5 essays చెప్పాను, ఇంకా అది మీ అదృష్టం. ఓకే, ఎందుకంటే పెద్ద లెసన్, అన్నీ చెప్పాలంటే అన్నీ చదువుకోవాల్సి వస్తుంది. సో షార్ట్ ఒకటే వస్తుంది, ఆ ఒకటి ఏంటంటే, ఇంటర్నెట్కి ఇంటర్నెట్కి డిఫరెన్స్ ఏంటి. ఓకే, తర్వాత యూజ్ ఆఫ్ రౌటర్స్ ఇన్ నెట్వర్కింగ్. ఓకే, అండ్ తర్వాత ఇంకొకటి రోల్ ఆఫ్ DNS సర్వర్. ఓకే, రోల్ ఆఫ్ DNS సర్వర్ ఒకటి. ఓకే, అది చదువుకోండి, షార్ట్స్కి బాగా ఇంపార్టెంట్ అవి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.